వేదిక మీద ఉన్న పెద్దలు ఒక్కొక్కరిగా స్పీచెస్ ఇవ్వాల్సి ఉంది. అందులో ముఖ్యంగా ఐవీఆర్ కృష్ణారావు గారు 2013 చట్టానికి ముందు 1994 చట్టం, అలాగే 2013 చట్టం కల్పించిన హక్కులు, 2018లో యాక్ట్ 22 ప్రకారంగా హరించిన హక్కుల గురించి ఒక డీటెయిల్ నోట్ చేసి పంపించారు. జస్టిస్ గోపాలగౌడ్ గారు చదివి దాన్ని అప్రిషియేట్ కూడా చేశారు. సార్ దయచేసి వచ్చి అందరికీ మూడింటికి ఉన్న తేడా ఏదో ఒకటి మీరు వివరిస్తే మాకు ఏం చేయాలో మీరు మార్గదర్శనం చేయాలి. ఎందుకంటే వాట్ నీడ్స్ టు బి డన్. పవన్ కళ్యాణ్ గారు, జస్టిస్ గోపాలగౌడ్ గారు పైన ఉన్నటువంటి ప్రముఖులు, మిగిలిన వాళ్ళందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ భూ నిర్వాసితుల తరఫున, రాజధాని ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల తరఫున, తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నిర్విరామంగా కృషి చేసి ఈరోజు మన మధ్యలేని పండలనేని శ్రీమన్నారాయణ గారు, ఆయనకు ఆరోగ్యం బాగుండకపోయినా చాలా చాలా గ్రీన్ సోల్జర్స్ని పెట్టి ఎన్జీటీలో పిటిషనర్గా వెళ్ళి చాలా వర్క్ చేశారు. ఆయన ఈరోజు మన మధ్య లేకపోవటం మన దురదృష్టం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఇక రెండోది, ఇక్కడ ఈ పైన కూర్చున్న వాళ్ళల్లో ఒక పెక్యులారిటీ మనకు కనిపిస్తుంది. అది కొత్త కాంట్రడిక్షన్ లాగా, ఈరోజు మనం పోరాడుతూ ఉన్నది ప్రైవేట్ ప్రాపర్టీ కోసం. ప్రైవేట్ ప్రాపర్టీని కోసం పోట్లాడటానికి మనతో పాటు పైన కామ్రేడ్లు కూడా కూర్చున్నారు. అది చాలా మంచి విషయం. ఏమవుతుందంటే ఎక్కడైనా అతి విపరీతమైనప్పుడు ఇజమ్స్ పక్కనకి పోయి హ్యుమానిటీ, జస్టిస్ ముందుకు వస్తాయి. ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితి కూడా హ్యుమానిటీ జస్టిస్ ఇష్యూ వస్తున్నది కాబట్టి ఇజమ్స్ ఈ ఫ్రీ ఎకానమీ కోసం మాట్లాడినటువంటి ఫ్రెంచ్ ఎకానమిస్ట్ ఒక మాట అన్నాడు. అంటే అది యాక్చువల్గా ఈరోజు మన సోషలిస్ట్ కూడా పనికి వస్తుంది, మన మన దీంట్లో కూడా. ఆ రెండింటిని అన్వయం చేసి చెప్తారు, ఒక 2 మినిట్స్ లో వారన్నమాట కూడా ఆన్సర్ వస్తుంది. ఈ ఫ్రెడరిక్ బాస్టియట్ అనేవాడు, బాస్టియట్ అనేవాడు అనేది ఏంటన్నాడంటే, ఇటువంటి అంశాలు ఎక్కడైతే ప్రజల ప్రాపర్టీని సరైనటువంటి జస్టిఫికేషన్ లేకుండా తీసుకొని ఇంకోళ్ళ చేతిలో పెట్టేటటువంటి విధానాన్ని లీగల్ ప్లండర్ అన్నాడు. దీన్ని లీగల్ ప్లండర్ అంటూ, వెన్ లా బికమ్స్ పర్వర్టెడ్, వెన్ ఇట్ పనిషెస్ వన్స్ రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ ఆఫ్ హిస్ లైఫ్, లిబర్టీ అండ్ ప్రాపర్టీ ఇన్ ఫేవర్ ఆఫ్ అనదర్స్ రైట్ టు లీగలైజ్ ప్లండర్ విచ్ హీ డిఫైన్స్ యాజ్ if the law takes from some persons what belongs to them and gives it to other persons to whom it does not belong, the law benefits one citizen at the expense of another by doing what the citizen himself cannot do without committing a crime. ee roju itlanti bhoomi ganaka aa private samsthalu aa pedda కార్పొరేట్స్ తీసుకొని చెయ్యాలి అంటే క్రైమ్ కమిట్ చేయాలి, మామూలు ప్రజల నుంచి తీసుకోవాలని. అంటే అది గవర్నమెంట్ క్రైమ్ కమిట్ చేయకుండా తీసుకోవటానికి ఫెసిలిటేట్ చేసేటటువంటి విధానాలు ఏర్పడ్డాయి కాబట్టే దీన్ని ఆయన లీగల్ బ్లండర్ అన్నాడు. బట్ సేమ్ థింగ్ ఈస్ అకోర్డ్ వారు చెప్పినట్టు బై ఏ సోషలిస్ట్. 1972 ఆ టైంలో నేను కాస్త స్టూడెంట్ గా ఉండి పార్లమెంట్ లో జరుగుతున్న డిబేట్స్ వాటిని ఫాలో అవుతుండేవాడిని. మిసెస్ గాంధీ థంపింగ్ మెజారిటీతో వచ్చి ప్రాపర్టీ రైట్ ను ఫండమెంటల్ రైట్ నుంచి తీసి కాన్స్టిట్యూషనల్ రైట్ చేద్దామని ఆ మూమెంట్ మొదలైనప్పుడు ఆమెను వాంట్ చేసిన వాడు వికే కృష్ణమేనన్. అప్పటికి స్టిల్ హీ వాజ్ అలైవ్. 72 ఆ ప్రాంతాల్లో ఈ డిబేట్ జరుగుతున్నాడు.
ఫైనల్ గా అమెండ్మెంట్ వచ్చేటప్పటికి 78 అయింది అనుకోండి, 44th అమెండ్మెంట్ ద్వారా వచ్చింది. డోంట్ బిలీవ్ ఇన్ ది ఇన్ఫాలిబిలిటీ ఆఫ్ ది లెజిస్లేచర్స్ అన్నాడు. సేమ్ వర్డ్ దిస్ మ్యాన్ ఆల్సో యూస్డ్ ఇట్. కోర్టుల పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని తీసుకుపోయి ఈ శాసనసభలు పార్లమెంట్ల చేతుల్లో పెడుతున్నావు, అట్లా ఎట్లాంటి వాళ్ళు వస్తారు, ఏ రకంగా దీన్ని వాళ్ళు చేస్తారు అనేది మనకు తెలియదు. సో బీ కేర్ఫుల్ ఆన్ దట్ అని మిస్సెస్ గాంధీని వాళ్ళు ఆ రోజు చేసిన ఆయన సోషలిస్ట్ వికే కృష్ణమైన. సో అందువల్ల ఇష్యూ ఈస్ ఏదైనా సక్రమంగా సరిగ్గా ఫర్ ఎ పర్టికులర్ పర్పస్ యాజ్ ఇట్ ఈస్ మెంట్ వాడినంత వరకు ఎప్పుడూ ప్రాబ్లమ్స్ ఉండవు. 1894 బ్రిటిష్ వాడు ఈ యాక్ట్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ అక్విజిషన్స్ అన్ని రియల్గా పబ్లిక్ పర్పస్ కోసం జరిగాయి. రోడ్లు వేశారు, రైల్వే లైన్లు నిర్మించారు, పెద్ద ఎత్తున ఒక నెట్వర్కింగ్ చేశారు మొత్తం కంట్రీని. ఎవడో ఆ రోజు దీని గురించి మాట్లాడలేదు. ప్రాబ్లం అంతా 70s 80s నుంచి స్టార్ట్ అయింది. పాలిటిక్స్, పర్సనల్ ఇంట్రెస్ట్స్ టేక్ ఓవర్ చేయటం మొదలెట్టాడు. అంటే అంతకుముందు కూడా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు లైక్ ఎక్కడ, అందుకని దీన్ని నేను రెండు రకాలుగా విభజించాను. అక్విజిషన్ ఫర్ ఎ లీనియర్ ప్రాజెక్ట్, అక్విజిషన్ ఫర్ ఎ హారిజాంటల్ ప్రాజెక్ట్. అక్విజిషన్ ఫర్ లీనియర్ ప్రాజెక్ట్లో ఎప్పుడు నీకు ప్రాబ్లమ్స్ రావు. ఒక రైల్వే లైన్ వేస్తున్నావు, కొంత స్మాల్ ఎక్స్టెంట్ చాలా మందికి అయిపోతూ ఉంటాయి, పెద్దగా ఎవరు పట్టించుకోరు, అండ్ యు ఆర్ గెటింగ్ ఎ రియలీ గుడ్ పబ్లిక్ పర్పస్. బట్ కాన్సన్ట్రేటెడ్ వన్ అక్విజిషన్లో అది పబ్లిక్ పర్పస్లో పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ జరిగినా కానీ, ప్రైవేట్ సెక్టార్ కోసం జరిగినా కానీ, ప్రభుత్వం తన పరిధిని మించి అనవసరమైన అక్విజిషన్స్ చేశారు. కొన్ని తడవలు అవి బయటికి రాకపోబట్టి ఇప్పుడు పిల్లాయి లాంటి ట్రైబల్ ఏరియాలో అక్కడ అంతంత ఎక్స్టెంట్ను అక్కడ కూడా డిస్పోజిషన్ అయింది. బట్ అప్పటికి ఇంకా చైతన్యం లేదు కాబట్టి అంతగా బయటికి రాలేదు. ఈరోజు అవి ఎక్కువ బయటకు వస్తూ ఉన్నాయి. ఇక 70s 80s వచ్చేటప్పటికి పబ్లిక్ పర్పస్ను మనం ఇంకా పెద్దగా డిఫైన్ చేసాం. ప్రైవేట్ పర్పస్ ఆల్సో బికేమ్ పబ్లిక్ పర్పస్. 1980s నేను ఇక్కడే విజయవాడలోనే సబ్ కలెక్టర్గా ఉన్నా. ఆ టైంలో అదే ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కోసంగా ల్యాండ్ అక్విజిషన్ జరుగుతూ ఉండేది. ఆయన వచ్చాడు, ఒక హీ వాజ్ ఎ మ్యానేజింగ్ ట్రస్టీ, ఆ ఇంపార్టెంట్ మ్యాన్ విత్ దట్ భావనారాయణ కాలేజ్ ఇక్కడనే. సార్ నాకు ల్యాండ్ను కావాలని అక్విజిషన్కు పెట్టారు సార్ ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళని చెప్పారు. సో అక్కడ దేర్ ఇస్ ఎ మిస్యూస్. అదే రకంగా 80s ల్యాండ్ అక్విజిషన్ ఫర్ వియత్కర్ సెక్షన్ హౌసింగ్ ఒకటి స్టార్ట్ అయింది. ఐడియా ఇస్ గుడ్, బట్ ఏ రకంగా దాన్ని పర్వర్ట్ చేశారు. ఇక్కడే ఒక మినిస్టర్ ఉండేవాడు, ఒరే పోయి అదిగో ఆ రైతు భూమికి పెట్టండి మీరు అప్లికేషన్ అనేవాడు. ఎందుకంటే బెనిఫిషరీస్ ఛాయిస్ని బట్టి అక్విజిషన్ జరగాలి. సో ఆ రైతు వచ్చి మినిస్టర్ గారితో మాట్లాడుకోవాలి, మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటే విత్డ్రా చేసేయండి, అక్కడ అక్విజిషన్ ఈ రైతుది పెట్టండి. సో ఈ రకంగా ఈ పర్వర్షన్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 70s 80s నుంచి స్టార్ట్ అయ్యింది. ఇక ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కోసం అక్వైర్ చేయటము, సో వాడికి హీస్ గెటింగ్ ఎ రెంట్ సీకింగ్ ఎక్సర్సైజ్, పెద్ద ప్రాఫిట్ వచ్చేస్తుంది. అదేముంది, ఓ అప్లికేషన్ పెట్టాం, నేను ఇండస్ట్రీ పెడతానంటాం, గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది, వాళ్ళు పే చేసేది ఫ్రాక్షన్ ఆఫ్ ది మార్కెట్ వాల్యూ ఉంటుంది. హీ కెన్ సెల్ దట్ ల్యాండ్ అండ్ బికమ్ ఏ రిచ్ మ్యాన్ వితౌట్ ఎనీ, తను చేయాల్సినటువంటి యాక్టివిటీ ఏమీ లేదు. ఇటువంటి రెంట్ సీకింగ్ ఎక్సర్సైజ్ అవుట్ ఆఫ్ భూసేకరణ మొదలైనప్పటి నుంచే దీని మీద రిసెంట్మెంట్ రావటం మొదలైంది. ఇంకా సెస్లు ఏంటంటే, అసలు 2004 to 2014 చైనా మొత్తం ప్రపంచానికి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా రూపొందినటువంటి పీరియడ్ అది. ఆ పీరియడ్లో మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ముందుకు పోయినారు. ఈ పీరియడ్లో మనకు వచ్చిన సెట్లన్నీ రియల్ ఎస్టేట్ సెట్లు, మ్యానుఫ్యాక్చరింగ్ రాలేదు, భూములు తీసుకోవటం అమ్ముకోవటం ఎక్కువైంది. సో ఈ రకమైనటువంటి ల్యాండ్ ఎక్వేషన్, హారిజాంటల్ ల్యాండ్ ఎక్వేషన్, ఇండిస్క్రిమినేట్ ల్యాండ్ ఎక్వేషన్, అది ప్రధానంగా ఈ ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ యొక్క పర్వర్షన్కు దారితీసింది. అది ఆ
ఎక్కడైనా కానీ మనం ఇప్పుడు 2013 యాక్ట్ లో కూడా నేను మిగిలిన వాటన్నిటికన్నా నేను చెప్పే పెద్ద లోపం ఏంటంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఈ హారిజాంటల్ ఎక్వేషన్స్ కన్నిటికీ చేయండి బట్ లీనియర్ వాటిని వదిలేయండి. బికాస్ నువ్వు వచ్చిన రైల్వే లైన్ వేయాలన్నప్పుడు ఇంకా పబ్లిక్ పర్పస్ గురించి పెద్ద ఆలోచించేదే ఉంది, దట్స్ ఎ రిక్వైర్మెంట్, జరగాలి అక్కడ. యాక్చువల్గా పిల్లికి దీనికి పిడుకు ఒకటే మంత్రం అన్నట్టు మన యాక్ట్లు తయారవుతాయి, అందువల్లనే ప్రాబ్లంలు వస్తాయి. లీనియర్గా ఉండేటటువంటి వాటికన్నిటికీ సింప్లిఫై చేసి హారిజాంటల్గా ఎక్స్టెంట్స్ హ్యూజ్ ఎక్స్టెంట్స్ అక్వైర్ చేసే చోట్ల మోర్ రిగరస్ ఇవి కనుక పెట్టుండుంటే తప్పకుండా ఈ యాక్ట్ పర్పస్ను బెటర్గా సర్వ్ చేసి ఉండేది. ఏదైనా కానీ ఇట్స్ ఎ వెరీ గుడ్ యాక్ట్. 30-40 ఏళ్ల తర్వాత ఈ యాక్ట్ వల్ల 1894 యాక్ట్ యాక్ట్ తప్పు కాదు, దాని పర్వర్ట్ యూస్ 1970s 1980s నుంచి మన రాజకీయ సిస్టంలో స్టార్ట్ అయినప్పటి నుంచి వచ్చినటువంటి ఈ లొసుగులను తెలుసుకొని దానిని మళ్ళా సవరించాలి అని అనుకునేటప్పటికి 30-40 ఏళ్ళు పట్టింది. 2013లో చేశాం. సో ఇప్పుడు మళ్ళా దాంట్లో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న సేఫ్టీ వాల్స్ను ఈ హారిజాంటల్ ఎక్వేషన్స్ దగ్గర తీసేస్తే మాత్రం తప్పకుండా పెద్ద పెట్టున వచ్చేటటువంటి ఆయన అన్నట్టు రెవల్యూషన్ అంటే ఒకటి నేనేమో పక్క నిలబడి మాట్లాడేవాడిని, ఆయన సఫర్ అయి మాట్లాడేటటువంటి వాడు. అందుకని ఆయన ఆవేశం నాకు రాదు న్యాచురల్లీ, బికాస్ ఆయన హీఈస్ ది వన్ హూ ఈస్ స్టేయింగ్ దేర్ అండ్ సఫరింగ్ అండ్ సీయింగ్ ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్. సో అటువంటి ప్రమాదం వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రైతు భూమి ఆ సంబంధమే డిఫరెంట్, దాన్ని నిర్వచించడానికి వీల్లేనటువంటి సంబంధం. కాబట్టి ఈ హారిజాంటల్ ఎక్వేషన్స్లో మాత్రం ఇంకా యాక్చువల్గా ఉన్నదానికన్నా ప్రాసెస్ను రిగరస్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఈ చిన్న రాజధాని ఇష్యూకే వస్తాను. ఒకవేళ అక్విజిషన్ అనేటటువంటి స్వోర్డును పైన హ్యాంగ్ చేయకుండా ల్యాండ్ పూలింగ్ చేయగలిగుండేవాళ్ళ, నా దృష్టిలో చేయగలిగుండేవాళ్ళు కాదు, ఆ కత్తిని అక్కడ చూపెట్టి దీన్ని చేశారు. ఒకవేళ భూములు మేము పూలింగ్లో ఇవ్వము అంటే అంత అక్వైర్ చేసేటటువంటి మనీ గవర్నమెంట్ దగ్గర ఉందా? లేదు. సో ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ను ఒక రకంగా పర్వర్స్గా యూజ్ చేసుకొని ల్యాండ్ పూలింగ్ చేసి ఎలిమినేటెడ్ ఏరియాకు ల్యాండ్ ఎక్వేషన్ చేస్తున్నారు. అది చాలా రాంగ్ వే ఆఫ్ గోయింగ్ ఇట్ ఈవెన్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ జస్టిస్. సో దానిని గట్టిగా మనం అపోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనప్పుడు ఇవ్వట్లేదు అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ఏం చేస్తుంది. రెండోది, వాట్ ఈస్ ఎ పబ్లిక్ పర్పస్? సెక్రటేరియట్ ఈస్ ఎ పబ్లిక్ పర్పస్, హైకోర్ట్ ఈస్ ఎ పబ్లిక్ పర్పస్, ఐ వాంట్ టు బిల్డ్ ఎ మెగా సిటీ కెనాట్ బి ఎ పబ్లిక్ పర్పస్. సో ఇది కూడా ఐ థింక్ సంబడి ఎక్కడో చోట ఫ్లాగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నా అనంతపూర్ హైవే వరకు మన ఏదో ఇంకో మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు అదర్ సైడ్ వాళ్ళ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ తెలిసింది, మేము ఉన్న 1-way, 2-way, 4-way చేద్దాం అనుకుంటున్నాం, ఈ 6-way మాకు నెత్తిమీద తెచ్చిపెట్టారు, ఇది తీసేయడానికి మేము రెడీగా ఉన్నారన్నారు. మేబీ పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ట్వీట్ చేస్తే 6-way ఎగిరిపోతుంది, 4-way వస్తుంది, గుడ్ కనెక్టివిటీ వస్తుంది. అనంతపురం కనెక్టివిటీ ఇబ్బంది కాదు, ఇప్పుడు ఉన్నదాన్ని డబుల్ చేసుకోవటం బెటరా, ఇంకో చోట కొత్తగా 3-way 6-way కట్టి దానికి ఒక పెద్ద థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ పెట్టేయటం, ఐ మీన్ ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రియారిటీస్ సరిగ్గా లేకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. సో అదొకటి కూడా ఆలోచించవలసిందిగా కోరుతూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సత్యనారాయణ గారికి అందరికీ నా ధన్యవాదాలు చెప్తూ మీ నుంచి తెలుగు సార్ అందరి తరఫున మీకు శిరస్సు వంచి పాదాభందనాలు చేస్తున్నాను. ఎందుకంటే యూఆర్ ద మ్యాన్ హూ ఇస్ రియల్లీ ఫైటింగ్ ఫర్ ద కాజ్. మీరు చెప్పారు పక్కన కాదు, ఆ లోపల ఉన్న వాళ్ళకి ధైర్యం మిమ్మల్ని చూసే మీలాంటి వాళ్ళని చూసి.